రేవంత్ రెడ్డికి రాజకీయంగా భవిష్యత్తు కనిపించట్లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎదగరని కూడా తేలిపోయింది. ఆయనకి పదవి ఇచ్చేందుకు అనేక మంది అడ్డం పడుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందినటువంటి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా తన సొంత ఇమేజ్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిది ఎప్పుడూ పైసేగానే ఉండేది. చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు సూచనల మేరకే కాంగ్రెస్లోకి వచ్చారని కూడా కొందరు అంటారు. కాంగ్రెస్లో కూడా తొలి రోజుల్లో ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీకి సంబంధించినంత వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి పాలైన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకి కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్ గారి సీట్ ఇచ్చింది. ఇక్కడ గెలవడంతో ఆయనకి మరింతగా ఫ్యూచర్ కాంగ్రెస్లో ఉందని భావించారు. కానీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యి గట్టిగా లాబింగ్ కూడా చేశారు. రాహుల్ గాంధీకి కొంత సన్నిహితం కావడంతో అటు నుంచి నరుక్కు వచ్చారు. కానీ సీనియర్ నేతలు ఎవరో రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపలేదు. రేవంత్ రెడ్డికి ఇస్తే తమ దారి తాము చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో రేవంత్ రెడ్డికి ఇక పీసీసీ పదవి దక్కనట్లే అయింది. ఆయనకి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించబోతున్నారు. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డికి ఏ పదవి ఇవ్వాలన్నా కాంగ్రెస్ సీనియర్ నేతలు అడ్డుపడతారన్న అనుమానం ఆయన వర్గంలో బలపడుతుంది. అందుకే పునరాలోచించాలని కూడా రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి వస్తుందని చెప్పుకోవచ్చు. మరికొంతకాలం వేచి చూడాలనే ధోరణిలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాత్రం తనకి కాంగ్రెస్లో భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చినట్టు సన్నిహితులు చెప్తున్నారు. మరోపక్క షర్మిల మీద కూడా రేవంత్ రెడ్డి రకరకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం అచ్చంపేట నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి షర్మిల కొత్త పార్టీ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు షర్మిలను రంగంలో దించారని విమర్శించారు. షర్మిల కేసీఆర్ వదిలినటువంటి బాణమని ధ్వజమెత్తారు. వైఎస్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజారంజకమైన పాలన అందించారన్న విషయం మర్చిపోద్దన్నారు. అయినా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం మేళాలను మాత్రమేనని, రాజన్న బిడ్డలు రాజ్యం మేళాలను కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ తెలంగాణ మధ్య కొనసాగుతున్నటువంటి కృష్ణా జలాల అంశంపై షర్మిల వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు షర్మిల పార్టీ వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలంగాణ బీజేపీ నేత ఎన్వీఎస్ కన్వీనర్ ప్రభాకర్ కూడా అన్నారు. తన కుమారుడు కేటీఆర్ నుంచి తన కుర్చీని, సీఎం కుర్చీని కాపాడుకోవడానికి, తన స్థానాన్ని బదిలీ చేసుకోవడానికి కేసీఆర్ కొత్త రాజకీయ సమీకరణాలకు తెర మీద తీసుకొచ్చారని ఆరోపించారు. ఇందులో భాగమే షర్మిల రాజకీయ పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కేసీఆర్ హవా తగ్గిందని, దీంతో కేసీఆర్ని కాపాడుకునేందుకు కేవీపీ రామచంద్రరావు రంగంలో దిగారని ప్రభాకర్ అన్నారు. ఆయనే షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని కూడా ఆరోపించారు. అయితే పార్టీ పెట్టినటువంటి మొదటి రోజే ఈ రకంగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కుదుపును తీసుకొచ్చి ముఖ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి లాంటి హేమహేమిల్ని వణికిస్తుందని చెప్పాలి.